నట్లుగా తెలుస్తోంది. కేసరిపల్లి నుంచి ఆయన స్టే చేయాల్సిన హౌస్ ఏదైతే ఉందో అక్కడ నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్తూ ఉన్న దృశ్యాల్ని మనం ప్రస్తుతం చూస్తున్నాం. గాయమైన ప్రాంతంలో తీవ్రంగా వాపు రావడం, అలాగే ఆయన నొప్పితో బాధపడుతూ ఉండడం, లోతైన గాయం కావడంతో వాటికి కుట్లు కూడా వేయాల్సిన అవసరం ఉండడంతో ఇమ్మీడియట్గా ఆయన్ని ఆసుపత్రికి అక్కడి నుంచి తీసుకువెళుతూ ఉన్న దృశ్యాల్ని ప్రస్తుతం మనం విజయవాడ నుంచి వస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. అయితే సీఎం జగన్ మీద దాడికిపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా ఈ దాడిని ఖండిస్తూ ఒక ట్వీట్ చేశారు. ప్రస్తుతం మనం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. సీఎం జగన్ ఉన్న కాన్వాయ్ మొత్తం కూడా ప్రభుత్వ ఆసుపత్రి లోపలికి వెళుతూ ఉన్న దృశ్యాలవి. మరి కాసేపట్లో జీజీహెచ్ ఆసుపత్రిలో జగన్కి మెరుగైన చికిత్సను అందించబోతున్నారు. గాయం లోతుగా అవ్వడంతో అది ఇంకా తగిలినప్పటికీ ఇప్పటికీ కూడా ఆ ప్రాంతంలో వాపు పెరుగుతూ ఉండడంతో ఆయన చికిత్స అత్యవసరమని భావించి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి ప్రస్తుతం తీసుకువెళుతూ ఉన్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం.